మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరలా మనము దేవుని యొక్క కృపా సన్నిధికి రావటానికి మన ప్రభు మనకి సహాయం చేశారు. ఈ దినమందు దేవుడు తన లేఖనాల నుంచి మనతో మాట్లాడే నిమిత్తమై వాక్యం కొరకు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపగలిగిన మా తండ్రి, దయామయుడైన మా దేవ, మీ ఘననామమును కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ సన్నిధిలో నీ పాదములెదుట చేరి నిన్ను స్తుతించటానికి మేము కూడి ఉండగా నాతో మాతో మందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ మనములన్నీ నీ ప్రియకుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్యానికి ముందు ఒక ప్రకటన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రములో చెచ్చవగాడు దేవుని యొక్క సహవాసము ద్వారా జనవరి 22వ తారీఖు నుండి 26వ తారీఖు రాత్రి వరకు, సోమవారం నైట్ నుంచి శుక్రవారం రాత్రి వరకు 5 దినాలు కాకినాడ పట్టణంలో రాష్ట్ర కన్వెన్షన్ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభల కొరకు ప్రార్థించండి. అలాగే ఈ యొక్క సభలలో మీరు కూడా వచ్చి పాలు పొంది దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దేవుని బిడ్డలు అనుదినము కలిగి ఉండవలసిన అనుభవాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలు అనుదినము కలిగి ఉండవలసినటువంటి అనుభవంలో మొదటిది మనం ఏం కలిగి ఉండాలంటే, ప్రతిసారి మనం దేవుని వాక్యం నేర్చుకుంటూనే ఉన్నాం, అయినను మరొక పర్యాయము ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చేయవలసింది, మనము దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన అనేది మనం చేయాలండి. ఈ లోకములో మనం చూసినప్పుడు ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకము కీడుతో కూడుకుంది, శోధనతో కూడుకుంది. ఇలాంటి యొక్క కీడు శోధనతో కూడినటువంటి యొక్క లోకములోనికి మనం వెళ్ళాలంటే ప్రార్థన లేకుండా నీవు బయటికి వెళ్ళవద్దు అంటాడు. అలాగే మనము బయట నుండి తిరిగి మరల ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోకుండా ఇంటిలోనికి వెళ్ళవద్దు అంటాడు. అవును, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దైవ సన్నిధానములో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన తప్పక దేవుడు ఆయన వింటాడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తాము, 65వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడంటే, భక్తుడు ఓ చక్కటి మాట తెలియచేస్తాడండి. 2వ వచనం 65:2, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు భక్తుడు, దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో ఓ చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన ఎవరు అంటే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అందుకు మనము ఏ విషయాల కొరకు ఇప్పుడు మనం ప్రార్థన చేయాలో కొన్ని మాటలు నేను మీకు దైవ లేఖనముల నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము చివరి భాగాన్ని మనము దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన అనేక మంది ఆయనను బాధ పెట్టినప్పుడు, అనేక మంది ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తిరుగుబాటు చేసినటువంటి వారిని ద్వేషించలేదు, దూషించలేదు, కానీ తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన విజ్ఞాపనము చేశాడు అనే మాట మనము దైవ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. యెషయా చెప్పాడు, తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నీ ఇంట్లోనే నీ మీద తిరుగుబాటు చేసేవారు ఒకవేళ ఉన్నారేమో,
తిరుగుబాటు చేసేవారు ఉంటే, మాట వినని వారు ఉన్నప్పుడు మనం చేయవలసింది ఒకటే, దైవ సన్నిధులకు వెళ్ళి ఆ తిరుగుబాటు చేసే వ్యక్తులు, మాట వినని వ్యక్తులు కోసం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చాలామంది దేవుని బిడ్డలారా ప్రార్థన చేయటం మానేసి చింతిస్తూ ఉంటారు, ప్రార్థన చేయటం మానేసి ఎవరెవరికో చెప్తూ ఉంటారు, దానివల్ల ఏ ఫలితము ఉండదు. దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మాత్రమే గొప్ప ఫలితాన్ని మనం చూడగలము. దైవ సన్నిధిలో మనం చూసినప్పుడు ఆయన తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనములు మనం చూసినప్పుడు ప్రియులరా, మనము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మనము 30వ వచనము నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షకులు లేకుండా కాలునడుకుని వెళ్ళెను. అతను ఎదురున జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను, వారచ్చటికి రాగా. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు దావీదు యొక్క భక్తుడు మనకు కనబడుతున్నాడు. దావీదు యొక్క భక్తుడికి కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో అబ్షాలోము అనేటువంటి యొక్క కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి యొక్క రాజ్యాన్ని, అతడు ఆ సింహాసనాన్ని తీసేసుకున్నాడు దౌర్జన్యంగా. అయితే టైములో దావీదు యెరూషలేమును విడిచిపెట్టి ఆయన అరణ్యానికి ఆయన పారిపోయి వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు అబ్షాలోము అలా చేసే దాంట్లో అహితోపేలు అనేటువంటి దావీదు యొక్క మంత్రి అబ్షాలోం పక్షాన్ని చేరి కుట్ర చేశాడు అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, ప్రాణహాని చేయటానికి దావీదు విషయంలో కుట్ర చేసినప్పుడు, ఆ విషయము దావీదికి తెలియచేసినప్పుడు అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే అతనికి ప్రాణహాని కలిగించటానికి, నష్టాన్ని కలిగించటానికి సలహాలు, చెడు ఆలోచనలు అబ్షాలోముకి ఎవరైతే ఇచ్చారో ఆ అహితోపేల యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అహితోపేల యొక్క ఆలోచనలను దేవుడు చెడగొట్టినట్లుగా పరిశుద్ధ లేఖనములో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైనా ఒకవేళ మనకి నష్టాన్ని కలిగించటానికి, మన మీద కుట్ర పని, మన మీద దాడి చేయాలని, మనకి నష్టాన్ని కలిగించాలని ఒకవేళ ఎవరైనా అనుకుంటే గనక వారి విషయంలో మనము ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దావీదు భక్తుడికి కీడు చేయాలని అహితోపేలు చెడి ఆలోచన కలిగి అబ్షాలోముకి దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును చంపమని ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచన చెడగొట్టమని దైవ సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు అహితోపేలు ఇచ్చినటువంటి ఆలోచన అబ్షాలోము విన్న, నా ఆలోచన వినలేదని చెప్పి తాను వెళ్ళి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడని బైబిల్లో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే మనకి కీడు చేయాలనుకుంటారో వారి విషయంలో మనం ప్రార్థించినప్పుడు ఆ కీడును దేవుడు మేలుగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు.
2023 అంతా నువ్వు నష్టపోయి ఉండొచ్చు, 2024 నీ ప్రార్థన ద్వారా నీవు మేలు పొందుకునే వ్యక్తివుగా ఉండాలని దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఇంకా మనము యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5:44 ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు యేసయ్య స్పష్టంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి యొక్క ప్రజలతో దేవుడు ఆయన కొండ మీద కూర్చుని ఆయన దగ్గరకు వచ్చినటువంటి గొప్ప జనసమూహానికి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట ఎంతో చక్కటి మాట చెప్పాడంటే, మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారులు అయి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇది కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపించే మాట కదా. మనల్ని బాధించేవారు, మనకి నష్టాన్ని కలిగించేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం అంటే, ప్రేమించటం అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే ప్రభు అంటున్నాడు, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులగునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి. ఈరోజు మనం చూస్తే కుటుంబ సభ్యులనే, రక్త సంబంధుల్నే ప్రేమించటమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటిది ప్రభు యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీ శత్రువులను మీరు ప్రేమించండి అని. ఆ తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో ప్రార్థించండి. ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళకి నష్టం కలిగించాలని ప్రార్థన చేయాలా? వారు పాడైపోవాలని ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన గురించి దేవుడు చెప్పట్లా. వాళ్ళు మార్పు చెందాలి, వాళ్ళు మారాలి, వారు మారు మనసు పొందాలి. మీ ప్రవర్తన ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ ప్రార్థన ద్వారా వారిలో మార్పు రావాలి అని ప్రభు స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత మనమందరము దేవుని యొక్క సన్నిధానములో అనుదినము ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనము తిరుగుబాటు చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి, మనకి హాను చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని హింసించే వారి కొరకు మనము వారిని ప్రేమించి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళరా, యేసు ప్రభు వారు చెప్పిన ఓ అద్భుతమైనటువంటి యొక్క మాటలు ఇంకొకటి ఏంటంటే, ఆయన పౌలు గారి ద్వారా మాట్లాడతాడు, కీడును మేలుతో మీరు జయించాలి కానీ కీడును కీడుతో మీరు జయించలేరు అంటాడు. అందుచేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. తనను బాధ పెట్టిన వారిని, తనను హింస పెట్టిన వారిని, తనను దూషించిన వారిని, తనని కొట్టిన వారిని, తన ముఖం మీద ఉమ్మేసిన వారిని కూడా ఆయన క్షమించినట్లుగా, ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రభు మనకి తెలియజేస్తున్నటువంటి యొక్క మాట ఇది, ప్రార్థించండి. మరొక విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూద్దామండి. మొదటిది మనం చూస్తే, మనము ప్రార్థన పరులంగా ఉండాలి, ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు మనందరికీ తెలిసినటువంటి యొక్క వేద భాగంలోనికి మనం వెళదాము. మొదటి కీర్తన 2:1 దావీదు భక్తుడు ద్వారా దేవుడు తెలియచేసిన మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు రెండవ మాట మనం చూస్తున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ప్రియులరా, ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనము ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యం చదివినా అది మనకు క్రొత్తగానే ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో నుంచి రోజు ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం వలన మరి ఎలాంటి యొక్క ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే, ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో 119వ కీర్తనలోనికి ఒక్కసారి మనం వెళ్ళి 33వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దావీదు భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు, అంటున్నాడు, చక్కటి మాట తెలియచేస్తున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని యొక్క వాక్యము మనలను స్థిరపరుస్తుంది, మన అడుగులను స్థిరపరుస్తుంది, మనలను స్థిరులుగా ఉంచుతుంది. అస్థిరమైనటువంటి స్థితిలో ఉండకుండా, అస్థిరంగా కాకుండా, మనము మన పాదములు చీకట్లోనికి, మన పాదములు పాపములోనికి, మన పాదములు కీడు చేయటానికి కాకుండా, మన పాదములను ఆయన బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచేటువంటి దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము ద్వారా నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయొద్దు అనేటువంటి మాట పెట్టి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన అడుగులను స్థిరపరుస్తుంది. ఆ వాక్యము ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే మనను బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం మనం చదివినట్లయితే భక్తుడు అక్కడ తెలియచేస్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గమనించారా, దేవుని యొక్క వాక్యము మనను స్థిరపరుస్తుంది, దేవుని యొక్క వాక్యము మన ప్రవక్తను స్థిరపరుస్తుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని నిలకడలోనికి తీసుకుని వెళుతుంది, దేవుని యొక్క వాక్యము మనను బ్రతికిస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అనుకున్నటువంటి యొక్క శక్తి మనను బ్రతికిస్తుందండి. దేవుని బిడ్డరా, ఆయన వాక్యములో జీవం ఉంది, ఆయన వాక్యము మనలను నిత్యము బ్రతికిస్తున్నట్లుగా మనము దేవుని యొక్క లేఖనములో చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని భక్తుడు తెలియచేస్తున్నాడు. మనను బ్రతికించేది దేవుని వాక్యం, మనకి నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డరా, అదే వాక్యము మనను బ్రతికించి మనను బాగు చేస్తుంది, మనను బాగు చేస్తుంది, మనను శుద్ధి చేస్తుంది, మనను స్వస్థపరుస్తుంది ఈ వాక్యం. ఇంకా ఈ వాక్యం చేసే పనేది తెలుసా, మనకి జ్ఞానాన్ని కలిగిస్తున్నట్లుగా దైవ లేఖనములో చూడగలమండి. మనము 119వ కీర్తన 99వ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము 100 వరకు ఉన్నటువంటి ఈ 2 వచనాలు మనం చదివినట్లయితే, నీ శాసనములను అంటాడు 98 నుంచి చదువుతానండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని బిడ్డరా, ఈ లేఖన భాగములు చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన కలుగుతున్నటువంటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ప్రవక్తలను స్థిరపరుస్తుంది, బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుందంట. ఎవరికి మించిన జ్ఞానం? శత్రువులకి మించిన జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే ఈ ఏం చేస్తుంది? బోధకులందరికంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది, వృద్ధుల కంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ దైవికమైన జ్ఞానము దేవుని యొక్క లేఖనము చదవటము ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని ఈ భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, దైవ సన్నిధానములో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి, చేయవలసినంత ప్రార్థన చేస్తున్నామా? లేకుంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ప్రార్థన చేసి ప్రార్థనకి అవలసిన ప్రాధాన్యత ఇవ్వకోకుండా, నీవు లోకానికి ఇచ్చే సమయము, నీవు సెల్ ఫోన్కి ఇచ్చే సమయము, నువ్వు మనుషులకి ఇచ్చే సమయము నువ్వు ఇస్తున్నావు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి సమయం లేదు అనే మాట
మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటి యొక్క మాటలు ఈ 2024లో మనం మాట్లాడటానికి వీల్లేదండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మన దేవుడికిచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మనకి అనుకూలమైన కార్యాలను జరిగిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం ద్వారా, నేను చాలామందిని అడుగుతూ ఉన్నప్పుడు కొందరు చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయరు. ఇది మన ఆత్మీయ జీవితానికి ఇది మంచిది కాదండి. మన ఆత్మీయ జీవితానికి మంచి ఏమిటి అంటే, మనము రోజు దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేసేవారంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ విషయం ఏంటంటే, మనము దేవునికి ఇచ్చేవారంగా మనం ఉండాలంట. గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎవరి కోసం ప్రార్థన? తిరుగుబాటు చేసేవారి కోసం ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన? మనకి నష్టాన్ని కలిగించే వారి కోసం మనం ప్రార్థన చేయాలంట. మనం మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థించాలంట. దేవుని బిడ్డలారా, అదే సమయంలో మన కుటుంబాల కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ద్వారా దేవుని యొక్క వాక్యము మనలను స్థిరపరుస్తుంది, మనలను బలపరుస్తుంది, మనలను బ్రతికిస్తుంది, మనలను బాగు చేస్తుంది, మనకి దైవికమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవ విషయాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలంట. చూడండి, మనము లూకా సువార్త 6:38 ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేవునికంట మనమంట ఇవ్వాలంట అండి. దేవునికి మనము ఇవ్వాలి. ప్రభు ఆనాటి కాలంలో శాస్త్రులు పరిశీలితో ఆయన చెప్పాడు, కైసరిది కైసరి, దేవునిది దేవునికి, మీది మీరు తీసుకోండి అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అంటే ప్రభుత్వానికి మీరు పని కట్టండి, కైసరికి మీరు పని కట్టండి, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి, మీరు తీసుకోవాల్సింది మీరు తీసుకోండి అని చెప్పి ప్రభు స్పష్టంగా ఈ మాట చెప్పాడు. ఇక్కడ నేను మీ అందరితో ఈ యొక్క విషయాన్ని నేను పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలామంది జీవితంలో దేవుని బిడ్డలారా మనం చూస్తే, వాళ్ళు కొంతమంది జీవితంలో దేవుని ఎప్పుడు కూడా అడిగి పొందుకోవటం అనేది వాళ్ళు ఇష్టపడతారు, కానీ తిరిగి దేవుని పని కోసం, దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కోసం వారు తమ యొక్క మరి ధనముల నుండి కొంత దేవుడికి ఖర్చు పెట్టడానికి ఇవ్వటానికి ఇష్టపడరు. చాలామంది జీవితాల్లో మనం చూస్తే పిల్లరా, లోకములో క్రైస్తవ్యంలో 3 రకాలైనటువంటి గుంపుల వారిని మనం చూడొచ్చు. ఒక గుంపు ఏంటంటే, ఎంత వచ్చినా ఏమని చెప్తారంటే, ఎంత వచ్చినా చాలలేదండి అని చెప్తారు. మాకు ఎంత వచ్చినా మాకు చాలట్లా అని చెప్పేటువంటి గుంపు ఒక గుంపు ఉంది క్రైస్తవ్యములోనే. దేవుని దగ్గరకు వచ్చి, దేవుని బిడ్డలారా, ఇంట్లో అందరూ కష్టపడతారు కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చాలలేదండి అంటారు. రెండవ గుంపు ఏంటంటే, రెండవ గుంపు చెప్పే మాట ఏంటంటే, వస్తుంది కానీ అవసరం మాత్రమే తీరిందండి, అంతకంటే ఇంక ఏమీ లేదండి, మాకు అవసరత మాత్రమే తీరింది అని. ఈరోజు 2024వ సంవత్సరంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 15వ తారీఖున దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీవు ఇవ్వు అని ఆయన చెప్పాడు. నువ్వేం చెప్తున్నావు? ఇదిగో ఎంత వచ్చినా నాకు చాలలేదని చెప్తున్నావు. తర్వాత ఏం చెప్తున్నావు? ఇదిగో వచ్చింది కానీ అవసరం మాత్రమే తీరింది అని చెప్తున్నావు. అయితే మూడవ గుంపు ఉంది. ఆ మూడవ గుంపు ఏంటో తెలుసా? వారంట సర్వ సమృద్ధి కలిగిన వారు. అంటే
దేవునికి ఇవ్వాల్సింది వాళ్ళు దేవునికి ఇస్తారు ముందు, ఆ తర్వాత ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను ప్రభుత్వానికి కడతారు, ఆ తర్వాత వాళ్ళు తీసుకోవలసింది వాళ్ళు తీసుకుంటారు. వీరు ఎలాంటి వారంటే సర్వ సమృద్ధి కలిగిన వారు. 2023 వరకు నీ జీవితంలో ఎంతొచ్చినా చాలలేదు, ఎంతొచ్చినా అవసరం మాత్రమే తీరింది అనే స్థితిలో ఒకవేళ నీ భక్తి ఉందేమో, కానీ 2024 నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఎలా ఉండాలి నువ్వు అంటే, నువ్వు ఎంత నువ్వు ఖర్చు పెట్టినా ఇంకా మిగిలే ఉండాలి. అలాంటి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా అనేటువంటి యొక్క ప్రవక్త, ఏలి అనేటువంటి యొక్క దైవజనుడు కరువు టైంలో సారేపతి అనేటువంటి యొక్క యదోరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అమ్మా కరువు ఉంది కదా, ఈ కరువులో మరి నీవు నాకు కాస్త మంచినీళ్ళు ఇచ్చి నీ ఇంట్లో ఏమైనా ఉంటే పెడతావంటే, ఆమె అంటుంది, అయ్యా నా ఇంటిలో బుడ్డిలో కొంచెము నూనె, తొట్టెలో కొంచెం పిండి మాత్రమే ఉంది, అది తప్ప నా దగ్గర ఏమి లేదు, అది తిని చచ్చిపోవాలనుకుంటున్నామన్నప్పుడు, లేదమ్మా మొట్టమొదటగా నీవు అప్పం చేసి తీసుకొచ్చి నువ్వు నాకు ఒకటిస్తే, ఆ తర్వాత నీవు నీ కొడుక్కి వేసుకోగలిగితే, భూమి మీద వర్షం పడి పంటలు పండి సమృద్ధి దేశంలో రాష్ట్రంలో దొరికే వరకు ఆ బుడ్డులో నూనె అయిపోదు, ఆ తొట్టులో పిండి అయిపోదు, దేవుడు అలా దీవిస్తాడు అని చెప్పినప్పుడు, ఆ మాట చొప్పున ఆమె చేసి దేవుని బిడ్డల దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నిశ్చయముగా 3.5 సంవత్సరాల కరువులం పోషించబడినట్లుగా దైవలేఖనములో చూడగలం. ఆ పిండి దేవుని బిడ్డలారా అలాగే ఉంది, అంటే దేవుడు అలా ఆశీర్వదించాడు. అందుకే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం, మనము దేవునికి ఇచ్చేవారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎలా ఇవ్వాలంటే మనము కృతజ్ఞత అర్పణలు మనము దేవుడికి మనం అర్పించేవారంగా మనం ఉండాలి అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. చూడండి, మనము 100వ కీర్తనలోనికి మనం వెళ్ళి 3-4 వచనాలు చదివితే అక్కడ అంటాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు 3వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనమైన వారము మనమైన ప్రజలము ఆయన మేపే గొర్రెలము. గనక కృతజ్ఞత కలిగి ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని కాపాడాడు, మనల్ని దీవిస్తున్నాడు, అందుకు మనం ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి మన దేవునికి అర్పణలు మనము అర్పించాలి అనే మాట మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. అలాగే దేవుని బిడ్డరా, మనము మరొక విషయాన్ని మరొక లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండములోనికి మనం ఒక్కసారి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ దేవుడు తెలియచేస్తాడు. 16:17 మనం చదివినప్పుడు, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలదీయవలను అంటాడు. అంటే ఈ భాగములు మనం చూసినప్పుడు ప్రతివాడు తన శక్తి కొలది, దేవుడు మనకిచ్చిన సామర్థ్యత, దేవుడు మనకిచ్చినటువంటి ఆ శక్తి కొలది, దేవుడిచ్చిన ఆశీర్వాదం కొలది మనము దేవుడికి మనం ఇవ్వాలంట. ఒట్టి చేతులతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనబడకూడదు అనే మాట దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలతో తెలియచేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుడికి ఇచ్చేవారంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఇవ్వాలి, శక్తి కొలది మనం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, మనము వర్ధిల్లిన కొలది దేవుడికి మనం ఇవ్వాలని అపొస్తలుడైన పౌలు గారు మరి మొదటి కొన్ని పత్రిక 16:2 చెప్తాడు, మీరు వర్ధిల్లిన కొలది దేవుడికి మీరు ఇవ్వండి అని చెప్పి. ఇవ్వటము అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం చేస్తామో, ఒక మాట చెప్తానండి, దశమ భాగం అనేది ఒక విత్తనముతో పోల్చాడు ఒక భక్తుడు. విత్తనాన్ని మనం విత్తినప్పుడు అది నిశ్చయముగా అది మొలుస్తుంది, అది పెద్దదవుతుంది, ఫలాలిస్తుంది. అలాగే మనము దేవుడిచ్చిన దాంట్లో గనుక మన దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు నిశ్చయముగా ఆయన దీవిస్తాడు, నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు అండి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలి గనక ఈ యొక్క అనుభవం మనం ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుని యొక్క సన్నిధానములో ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి, వాక్యాన్ని చదివేవారంగా ఉండాలి, లేఖనాన్ని అనుసరించి భక్తి చేస్తూ మనం దేవుడికి ఇచ్చేవారంగా ఉన్నట్లయితే
దేవుడు మనకి మన కుటుంబాలకి తోడుగా ఉండి దేవుడు దీవిస్తాడు. మీరందరూ ఈ 2024 సంవత్సరంలో ఈ అనుభవంలో ఉండి దీవించబడాలని దైవజనుడిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరూ దీవించునుగాక. తండ్రి, నీ వాక్యమును ధ్యానించి కృపించావు, నీకు వందనాలు. వాక్యానికి లోబడి విధేయత కలిగి భక్తి చేయడానికి సహాయించండి. ఈ 2024 సంవత్సరములో మీ బిడ్డలు నాయనా నీ వాక్యాన్ని అనుసరించి భక్తి చేయటానికి, నేను ప్రేమించటానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసము సమాధానం కూడిన మనకు అయిన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడైండునుగాక, ఆమేన్.